మీ ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. ఏపీలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ వీలు కాకపోవడంతో పింఛన్దారుల ఇబ్బందులు దారుణంగా ఉన్నాయి. మరోవైపు ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఎన్నికల నేపథ్యంలో అన్ని కార్యకలాపాల నుంచి ఏపీ వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పెన్షన్లను కూడా వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఈ పిటిషన్ వేశారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడతారని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది. వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వాలంటీర్లపై ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుని ఈసీ నిర్ణయం తీసుకుందని హైకోర్టు తెలిపింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్లలేని వారికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి దగ్గరకు వెళ్లి అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సజావుగా పెన్షన్లు పంపిణీకి ఈసీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లుగా భావించిన హైకోర్టు ఈ పిల్లును కొట్టివేసింది. పెన్షన్లు వేరే మార్గాల్లో అందించాలంటూ కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ను కొట్టేస్తున్నట్లుగా తెలిపింది. మరోవైపు పింఛన్దారులు సచివాలయాల వద్ద ఎండలో పడిగాపులు కాస్తున్నారు. తాగునీరు నీడ లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పలు మండలాల్లో ఇంకా పింఛన్ పంపిణీ ప్రారంభం కాలేదు. పింఛన్లు రేపిస్తామని పలు చోట్ల అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.